అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే అంశము ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తాను మీకు నేను అంటే ఉమెన్స్ డే మార్చి ఏటిని మనం ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము సో ఈ డే పురస్కరించుకొని మీకు నేను వివరిస్తున్నాను తను అంటే అంతరిక్షయానంలో భారతదేశానికి ఒక గొప్ప పేరును తీసుకొచ్చినటువంటి వ్యక్తి తనే కల్పన చావ్లా భారతదేశం తరపున ఆవిడ అంతరిక్షంలో ప్రయాణం చేసి భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టారనమాట ఆవిడ గురించి చెప్పడం అనేది నిజంగా మీకు ఆవిడ గురించిన జీవిత విశేషాలని చెప్పుకోవడం కానీ ఆవిడ అంటే వివిధ ఘట్టాలు ఆవిడ జీవితంలో ఉన్నటువంటి కొన్ని జీవిత విశేషాలని మీకు నేను ఇప్పుడు వివరిస్తాను ఇంకా స్పెషల్గా అంటే తనలో ఉన్నటువంటి ఈ వ్యక్తిత్వపూరితమైనటువంటి అనేక లక్షణాలు ఆవిడని నాసా సెంటర్ వరకు నడిపించాయి అసలు నాసా సెంటర్ వరకు కల్పన చావ్లా గారిని నడిపించినటువంటి అంశాలేంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణంగా వెదిగినటువంటి ఆవిడ జీవిత వైనం ఏంటి ఆ విషయాలే మీకు నేను ఇప్పుడు వివరిస్తాను కల్పన చావ్లా గారు ఒక మాట అనేవారు చేయాలనుకున్న కార్యాన్ని వెంటనే చేసేయండి లక్ష్య సాధనలో ఏవైనా ఫలాలు వస్తే ఆస్వాదిస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదని ఇంకా మంచి మంచి విజయ విజయాలను సాధిస్తూ ముందుకు మహిళలు వెళ్ళాలని ఆవిడ అంటుండేవారనమాట తను అంటే తన యొక్క జీవిత విశేషాలు చూస్తే ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి కల్పన చావ్లా వాళ్ళ నాన్నగారు లాల్ అంటే పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయిన తర్వాత అక్కడ నుంచి మన భారతదేశానికి వచ్చి కళ్ళల్లో సెటిల్ అయినటువంటి కుటుంబం వాళ్ళది సో కళ్ళల్లోకి వచ్చి సెటిల్ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు రైల్వే స్టేషన్లో చిరు వ్యాపారాలు అనమాట ఇలా బాల్యం మిగిల్చిన అనేక చేదు అనుభవాలు అంటే ఆవిడ అనేక చేదు అనుభవాలని ఎదురు చూసారన్నమాట సో ఆ అనుభవాలే ఆ కసే అనంతర కాలంలో తనను ఒక మంచి అంటే ఏదైనా సాధించాలనే కసి కల్పనా చావ్లాలో పెరిగిందనమాట వాళ్ళ అమ్మగారు ఎప్పుడు చెప్తుండేవారు అనమాట కల్పనా చావ్లా ఏంటంటే తన పని తనే చక్కగా చేసేసుకునేవారంటే ఎవరి సహాయం కోసం ఎదురు చూసేవారు కాదనమాట సో కల్పనా చావ్లాకి సంబంధించి ఏంటంటే తను ఈ స్పేస్ వైపు రావడానికి ముఖ్య కారణం వాళ్ళ అన్నయ్య గారు సో మెడికల్ రిపోర్టు సహకరించకపోవడంతో తనకు అంటే ఏరోస్పేస్ అంతరిక్ష యానంలో పరిశోధనలు చేద్దామని ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్య గారు తనకి మెడికల్ రిపోర్టు సహకరించకపోవడంతో ఆ కళని తన సోదరైనటువంటి అయినటువంటి కల్పన చావ్లా ద్వారా నిజం చేసుకోవాలనుకుని తనని అటువైపు ప్రేరేపించడము జరిగింది సో ఇన్ కల్పన చావ్లా గారు కూడా తనకు అంటే ఇంట్లోనే నిరంతరం వాళ్ళ అన్నయ్య చేస్తున్నటువంటి అంటే ఆ పరిశోధనలు కానీ ఆయనకి ఉన్న మక్కువ తనకు కూడా స్పేస్ సెంటర్ వైపు మక్కువని చేసిందనమాట సో ఆవిడకి ఎప్పుడు కూడా లింగ వివక్ష అంటే ఇష్టం ఉండేది కాదు అంటే మేల్ అండ్ ఫీమేల్ని సమానత్వంతోనే ఆవిడ చూసేవారు ఎక్కడైనా వివక్ష ధోరణి ఉంటే కూడా ఆవిడ అంగీకరించేవారు ఆవిడ దృష్టిలో అసలు వివక్ష అనేది ఉండేది కాదు తను ఎప్పుడు ప్రపంచ పౌరురాలని చెప్పుకుంటూ ఉండేవారనమాట అయితే ఆవిడ ఒక సందర్భంలో చెప్పారనమాట ఇది ఆవేదన పడుతూ చెప్పారు తను అంటే ఇంజనీరింగ్లో తను జాయిన్ అయినప్పుడు ఏడుగురు ఉమెన్ సెలెక్ట్ అయ్యారనమాట ఏరోస్పేస్కి సెలెక్ట్ అయినప్పుడు అందులో అంటే వీళ్ళని ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వాళ్ళని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్కి మార్చేద్దామని చూసారంట అందులో ఒక ప్రొఫెసర్ అంటే తనను తన టాలెంట్ని కానీ తనను గుర్తించి ఏరోస్పేస్ సెంటర్కి తన ఒక్కరిని సెలెక్ట్ చేశారంట ఆ రోజు మాత్రం అంటే నన్ను ఏరోస్పేస్కి సెలెక్ట్ చేసి ఉండకపోయి ఉంటే నా జీవితం మరొక విధంగా ఉండేదని సో అర్హత ఉండి కూడా ఎందుకు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వైపు పంపించాలనుకున్నారో అర్థం కాలేదని ఆవిడ అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఒక ప్రొఫెసర్ జోక్యం చేసుకోవడం వల్ల నేను స్పేస్ సెంటర్ వైపు రా రాగలిగానని అంటే నా నా డ్రీమ్ని కానీ నా కళని నిజం చేసుకోవడానికి ఇదో ఒక మహత్తరమైన అవకాశంగా నాకు తోచిందని ఆవిడ చెప్పారనమాట ఇంకా ఏంటంటే ఆవిడ నేషనల్ సైన్స్ సెంటర్ నుంచి ఎవ్రీ ఇయరు ఇద్దరు విద్యార్థులని ఆవిడ నాసా స్పేస్ సెంటర్కి తీసుకెళ్ళేవారు ఎందుకంటే తనకంటే ఇంకా ఉన్నతంగా అంటే ప్రపంచ పౌరురాలని చెప్పుకున్నప్పటికీ తనకంటే ఇంకా విద్యార్థులు మన దేశానికి చెందినటువంటి విద్యార్థులు తనకి మన భారతదేశం అన్న ఎనలేని ప్రేమ అనమాట సో ఇద్దరు విద్యార్థులు ప్రతి సంవత్సరం నాసా సెంటర్కి తీసుకెళ్ళి అంటే ఎవరైతే రీసెర్చ్ లెవెల్లో కానీ ఉన్న విద్యార్థులు అంటే వాళ్ళని తన సొంత ఖర్చులతో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విధానాలని ఆవిడ వివరించేవారన్నమాట సో ఇంకా ఆవిడ జీవితంలో ఉన్నటువంటి ఇంకా ముఖ్యమైన ఘట్టాలు చూసుకుంటే ఆవిడ అంతరిక్ష ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే తన వెనకాతలో ఒక బ్యానర్ తీసుకెళ్ళేవారు ఆ బ్యానర్ ఏంటంటే ఒక టీచరు ఒక విద్యార్థిని ఆశీర్వదిస్తున్నట్లు ఉన్నటువంటిది అది మన దేశానికి చెందినటువంటి కళాకారులు అంటే ఫైవ్ ఐదు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పుని ఈ బ్యానర్ని ఆవిడ ఎప్పుడు తన వెనకాతలే తీసుకుని వెళ్తుండేవారు అనమాట ముఖ్యంగా ఆవిడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను గౌరవించాలని చెప్తుండేవారు తను ఫస్ట్ అంతరిక్ష పరిశోధనకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పరిశోధన ముగించిన తర్వాత ఆవిడ మొట్టమొదటిసారిగా తనకి సైన్స్ పట్ల ఆకర్షితం అవ్వడానికి తనకి చిన్నప్పుడు బాలనికేతన్ స్కూల్లో కళ్ళల్లో ఉన్నటువంటి బాలనికేతన్ ఠాగూర్ స్కూల్లో చదువుకున్నప్పుడు నిర్మల టీచర్ దీది అంటే ఆ టీచర్ ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్లనేషన్ కానీ ఆ విధానం కానీ నా ఆలోచనల్నే మార్చి వేసిందని ఆవిడ చెప్పింది సో వెంటనే ఆ టీచర్ ఎక్కడున్నారో అని అంటే ఆవిడ నాసా స్పేస్ సెంటర్ దగ్గర ఇంటర్వ్యూలో తన టీచర్ని గుర్తు చేసుకున్నారనమాట సో నిర్మలా గారు ఎక్కడ ఉన్నారో అని మన దగ్గర ఉన్నటువంటి మొత్తం మీడియా కానీ విలేకరులు వెతికినప్పుడు ఆవిడ బెంగళూరులో స్థిరపడినట్లు తెలిసింది బె అయితే ఆవిడకి బాలనికేతన్ ఠాకూర్ స్కూల్ నుంచి హెడ్ మాస్టర్ ఫోన్ చేసి ఇలా నిర్మలా గారిని గుర్తు చేసుకున్నట్లు కల్పనా చావ్ల ఫస్ట్ అంతరిక్ష యానం నుంచి తిరిగి వచ్చాక మిమ్మల్ని గుర్తు చేసుకున్నట్టు చెప్తే ఆవిడ ఒక్కసారిగా అవాక్కయ్యారంట ఎందుకంటే ఆవిడకి అసలు ఫోటో చూపిస్తే కూడా నేను గుర్తుపట్టనేమో కాకపోతే నేను చెప్పినటువంటి ఈ అంశాలని ముందు వరుసలో కూర్చున్నటువంటి విద్యార్థులు ఇంత పాజిటివ్గా తీసుకుని దేశానికే పేరు తీసుకురావడం అనేది నిజంగా నాకు ఎంతో గర్వించాల్సినటువంటి విషయం అని ఆవిడ చెప్పారనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే నిర్మలా గారు ఉన్నారో ఆవిడ సైన్స్ పాఠాలు కానీ మిగతా లెసన్లు కానీ ఆవిడ ఏం చెప్పే ఆవిడ అప్పుడే చెప్పారనమాట విద్యార్థులకి సబ్జెక్టుకి చెప్తూనే సబ్జెక్టు పట్ల విశేషమైన అవగాహనని విద్యార్థుల్లో కలిగించినప్పుడు అది సైన్స్ కానీ మ్యాథ్స్కి అయితే ఇంకా అపరిమితమైన అవకాశాలు ఉంటాయని విద్యార్థులు ఎప్పుడు కూడా సబ్జెక్టు పట్ల అవగాహనని టీచర్లు కలిగించినప్పుడు మాత్రమే ఒక గొప్ప గొప్ప విద్యార్థులు మనం బయటకు తీసుకురాగలుగుతామని ఆవిడ చెప్పడం జరిగిందనమాట సో ఉపాధ్యాయులని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరినీ కూడా అందరూ గౌరవించాలని కల్పన చావ్లా చెప్పేవారు సో ఇంకా ఏంటంటే ఆవిడ కెనడా స్పేస్ సెంటర్ దగ్గర అంటే అంతరిక్ష యానానికి బయలుదేరి వెళ్ళినప్పుడు జనవరిలో అంటే మన ఇండియా నుంచి ఆవిడ వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి అనమాట తన విద్యాభ్యాసం చూసుకుంటే నైన్టీన్ ఎయిటీ టూలో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో నుంచి పిహెచ్డీ కంప్లీట్ చేశారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నాసాకి సెలెక్ట్ అయ్యారనమాట అలాగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో నాసా రీచర్స్ ఎం ఎంపికయ్యారు తర్వాత ఆవిడ అంతరిక్ష యాత్రకు కూడా సెలెక్ట్ అయ్యారన్నమాట రెండు వేల మూడులో తిరిగి వస్తున్నప్పుడు అంతరిక్షానికి సంబంధించినటువంటి కూలిపోవడంతో ఫిబ్రవరి వన్ టూ థౌజండ్ త్రీ ఫిబ్రవరి వన్ ఆవిడ మరణించడం జరిగింది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆవిడ జీవితంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలన్నీ గమనించుకుంటూ వెళ్ళాం అయితే ఆవిడ చేసినటువంటి సృష్టించినటువంటి చరిత్ర అసామాన్యమైంది ఏంటంటే తను ఎదుర్కొన్న అనేక పరిస్థితుల్ని తను ఏంటంటే ఒక మంచి మార్గం వైపు దేశానికి అంటే ఆవిడ పుట్టిన ఫ్యామిలీకి దేశానికి మొత్తం యావత్ ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక సమూహంలో నిలిచేటటువంటి ఒక గొప్ప మహిళగా అంటే భారతదేశం నుంచి అంతరిక్షానికి ఎన్నికైనటువంటి మొదటి మహిళగా ఇంకా ఎంతోమంది ఉమెన్కి మహిళలకి స్ఫూర్తివంతంగా రగిల్ చేసి ఒక చరిత్రను సృష్టించి స్పేస్ సెంటర్లోనే భారతీయ మహిళలు కూడా ఏమాత్రం తీసిపోరంటూ ప్రపంచానికి చాటి చెప్పి అనంత లోకాలకి ఒక చరిత్ర సృష్టించి వెళ్ళిపోయారనమాట ఇది కల్పనా చావ్లా గురించి నేను మీకు వివరించినటువంటి తన జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్య ఘట్టాలు ఇందులో ఉన్నటువంటి ఏ అంశాలైనా సరే మీలో స్ఫూర్తిని రగిలించాలని మంచి స్ఫూర్తివంతమైనటువంటి విధానాన్ని మీలో మేలుకొల్పాలని మనసారా కోరుకుంటూ మరి ఒక అంశంతో మీ ముందుకు వస్తాను మీ నాగవల్లి మేడం థ్యాంక్ యూ ధన్యవాదాలు